మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు దేవునికి స్తోత్రములు బండను నీటి మడుగుగాను చెకుముకి రాతి బండను నీటి ఊటగాను చేయు దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం నూట పదమూడవ కీర్తన ఎనిమిదవ వచనము నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రభువు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా మనలను మర్చిపోని దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు మన ఎడల కృపను చూపుతూ మనలను జాగ్రత్తగా చూస్తూ మనకు సహాయము చేయు దేవుడు యేసు క్రీస్తు ప్రభు దేవునిని గనపరచు వారి కొరకు ఆయనను నమ్ముకొని వారి కొరకు ఆయన ఆకాశము నుండి వంగి చూడడానికి ఇష్టపడి మహోన్నతుడైనను దీనులను దరిద్రులను కటాక్షించి లక్ష్యపెట్టి ఇబ్బందికర పరిస్థితులన్నిటిలో నుండి విడిపించి రక్షిస్తారు యేసు క్రీస్తు ప్రభు ఒకటవ సమయలు గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనము వరకు హన్న ఆలపించిన గీతమే ఈ నూట పదమూడవ కీర్తన ఇదే కీర్తనను వార్త ఒకటవ అధ్యాయము నలభై ఆరవ వచనము నుండి యాభై ఐదవ వచనము వరకు ఏసయ్య తల్లి అయిన మరియమ్మ గారు ఆలపించారు హన్నా గడ్రాలుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించగా ప్రార్థన ఆలకించిన దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకుని గర్భఫలముగా ఇస్రాయేలీలకు న్యాయాధిపతి ప్రవక్త అయిన సమూయేలును బహుమానముగా ఇచ్చారు ఆమె దరిద్రతను పోగొట్టారు ఇస్రాయేలీల చరిత్రలో అనేక మంది పిల్లలు లేని దరిద్రతలో ఉన్న స్త్రీలను దేవుడు కనికరించి కుమారులను అనుగ్రహించారు అబ్రహాము భార్య షారాకు ఇస్సాకును పన్నెండు తెగలకు మూలపురుషుడైన యాకోబును రెబ్కాకు యాకోబు ప్రియమైన భార్య రాహేలు ద్వారా ఐగుప్తులో నాయకునిగా ఉన్న యోసేపును దేవుడు అనుగ్రహించి దరిద్రత అనే గొడ్రాలి నిందను తొలగించారు యేసుక్రీస్తు ప్రభు హన్నా ప్రార్థించి సమయేలును బహుమానముగా పొందుకుంటే ఏసయ్యకు ముందుగా పంపబడిన యోహానును ఎలిజబెత్ బహుమానముగా పొందుకున్నారు సర్వసాధారణముగా చెత్త కుప్పలను బూడిద కుప్పలను ఊరికి వెలుపల పారవేస్తారు కడు దరిద్రతలో ఉన్న బీదలను రోగులను కూడా ఊరి వెలుపల ఉంచుతారు ప్రజలందరూ వీరు ఉన్న స్థలములకు వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు కానీ ప్రేమ ఉన్న దేవుడు దరిద్రులు లేవనెత్తువాడైన యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే తృణీకరింపబడిన వారిని ఎవరికీ అవసరం లేని వారిని దర్శించి వారి దరిద్రత నుంచి విడిపిస్తారు కృపగలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అయిన యేసు క్రీస్తు ప్రభు ఆకాశము నుండి మన దరిద్రతను వంగి చూడ ఇష్టపడి ఫిలిప్పి పత్రిక రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనము వరకు మన కొరకు పరలోకము నుండి దిగివచ్చి మన దరిద్రతను పోగొట్టడానికి ఆయన కల్వరి శిలువపై మరణించారు మన ధనవంతులుగా అవ్వడానికి ఆయన దరిద్రునిగా మార్చబడ్డారు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాల ప్రకారం పాపము చేసి పట్టబడి మరణించే దరిద్రమైన పరిస్థితులలో ఉన్న స్త్రీ కోసం ఏసయ్య ఆగి ఆమె దరిద్రత నుంచి విడిపించి ఆమెకు బ్రతుకును అనుగ్రహించారు క్రీస్తు ప్రభువు యోహాను సువార్త పదమూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనము వరకు తన్ను మరణానికి అప్పగించే శిష్యుడు గుంపులో ఉన్నాడని ఎరిగిన వారి పాదములను కడిగి పవిత్ర పరచటము ద్వారా ఏసయ్య వారి దరిద్రతను పోగొట్టడానికి చూపుతున్న కృపకు ఇదొక మచ్చు తునక మొదటి కొరింది పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ప్రకారం శరీర రీతిగా జ్ఞానులను గొప్పవారిని ఏసయ్య పిలువలేదు గాని తృణీకరింపబడిన వారిని దరిద్రతలో ఉన్న వారిని కనికరించి ఏర్పాటు చేసుకుని వారి స్థితిని మార్చి వేశారు కృపగలిగిన ప్రేమ కలిగిన దేవుడైన ప్రభు నా సహోదరులారా మనము యేసయ్యను ప్రేమించిన ఎడల కటిక చీకటి వంటి పరిస్థితుల నుండి గాఢాంధకారమైాధకారమైన స్థితిగతుల నుండి అసాధ్యమైన విషయములన్నిటినీ ఏసయ్య మార్చి ఎఫస్సి పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల ప్రకారం అడుగు వాటి కంటే ఊహించు వాటికన్నిటికంటే కంటే అత్యధికముగా మనకు అనుగ్రహించి మన దరిద్రత నుండి మనలను పైకి లేవదీసి యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము మూడవ వచనము ప్రకారం కుడి ఎడమలకు మనలను విస్తరింప చేసి విరోధుల స్వాస్థ్యమును స్వతంత్రించుకునే విధముగా మనలను ఆశీర్వదించి పాడైన ప్రతి స్థలమును నివాస స్థలముగా చేసి మన దరిద్రత నుంచి విడిపిస్తారు యేసు క్రీస్తు ప్రభు నా సహోదరులారా యేసయ్యను నమ్ముకుందాం మన దరిద్రత నుంచి విడుదల పొందుదాం దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక దేవుని కృప మన అందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్